ఇరవయో తేదీన నెల్లూరులో ధర్మ పోరాట దీక్ష జరిగింది. భారీగా విజయవంతమైంది. ఇది నెవర్ బిఫోర్. లక్షకు పైగా జనం వచ్చారు. కొంతమంది రీచ్ కాలేకపోయినారు. ముఖ్యమంత్రి గారి సందేశం నిన్న పూస గుచ్చినట్టు ఈ కేంద్రం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి, పక్షపాత వైఖరి, కక్ష సాధింపు వైఖరి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయటం, ఈ దేశంలో ఉండే రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేయటం, ఓ పక్కన సిబిఐ రోడ్ల పాలైపోయింది, రోడ్ల మీద పడిపోయింది, సిబిఐలో అంతర్గత కుమ్ములాటలు, డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడున్న చీఫ్ సుప్రీంకోర్టులో పిటిషన్స్ ఫైల్ చేసే పరిస్థితికి దిగజారింది. ఆర్బీఐ గవర్నర్ రాజీ లేదు, కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్లు చేసిన ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ ఇష్టానుసారం జోక్యం చేసుకునేదానికి లేదు అని చెప్పి గవర్నర్ తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. మూడు, సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తులు మొదటిసారి 5 మంది న్యాయమూర్తులు వచ్చి మీడియాను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. కేంద్రం జోక్యం, కేంద్రం వల్ల నష్టం జరిగేదానికి, జ్యుడిషియరీ వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి జోక్యం ఎక్కువైపోయిందని చెప్పేసి వాళ్ళు హెచ్చరించటం. గతంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి పరిస్థితి రాలే. వాటన్నిటి మీద దేనికోసం సిబిఐ కన్సెంట్ విత్డ్రా చేసుకున్నాం? ఈరోజు 29 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాలు మిగిలినాయి. గుజరాత్ ఇప్పటికీ కన్సెంట్ ఇవ్వలే. మమ్మల్ని మాత్రం అడిగే పరిస్థితి వచ్చింది. మీ సిబిఐని కనీసం సరైన పద్ధతిలో పెట్టుకోలేని పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ధర్మ పోరాట దీక్షల్లో ఒక రాష్ట్రానికి ఒక సందేశం ఇచ్చాడు, దేశానికి ఒక సందేశం ఇచ్చాడు. ఈ కేంద్రంలో వ్యవస్థలన్నీ పతనం అయిపోయినాయి, వాటిని కాపాడుకోవాల్సిన అవసరమైంది. ఈ దేశ సమగ్రతని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పి ఆయన ఒక మంచి సందేశం ఇచ్చినాడు. ఏదేమైనా దేశంలో యాంటీ మోడీ, యాంటీ కేంద్ర ప్రభుత్వం వ్యవహారాల మీద దేశంలో ఉండే నాయకులందరినీ ఒక తాటి మీదకి తెచ్చేదానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి ఫలిస్తూ ఉంది.